విషయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు నమస్తే అండి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 151 స్థానాల్లో కూడా దాదాపుగా మూడో వంతు. ఎస్ రమేష్ సత్యం గారు మీకే అండి. సో చెప్పండి, ఇప్పుడు దాదాపుగా 151 లో కూడా మూడో వంతు మార్చేసింది వైసీపీ, ఇంకా 100 మంది ఎమ్మెల్యేలు వీళ్ళలో కూడా ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఏపీలో కూడా త్రిముఖ పోరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సైకలాజికల్ గా ప్రజల్ని దగ్గర ఉంచుకోవటానికి, ఎవరి పార్టీ ప్రజల వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ పోకుండా ఉండటానికి ఎవరైనా 101-175 అంటనే ఉన్నారు. వైసీపీ అంటుండి, తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అంటది, బీజేపీతో కలుపుకొని రేపు మేము కూడా 175లో పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ కూటమి కూడా అంటది. అంటే కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవటానికి అవి అనటం సహజం. తెలంగాణలో కూడా బీజేపీ మేము అధికారంలో రాబోతున్నాం అన్నారు, కానీ 8 సీట్లు వచ్చాయి. అందుకని అవి వాటి రాజకీయ లైన్ నిలబెట్టుకోవటానికి అనటం సహజం. కానీ మనం వాస్తవం విశ్లేషిస్తే, వాస్తవాలు మనం విశ్లేషిస్తే, వైసీపీ 5 ఏళ్లు పరిపాలించింది. దాంట్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ నమ్ముకొని మేము గెలుస్తామని ఇవాళ వైసీపీ అనుకుంటుంది. వైసీపీ హై హ్యాండెడ్ బిహేవియర్ ఉంది. ఆ వైసీపీ కానీ, వైసీపీ రాజకీయ నాయకులకు కానీ, వైసీపీ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వానికి పనిచేసినటువంటి బ్యూరోక్రాట్లు కానీ వీళ్ళందరూ హై హ్యాండెడ్ గా బిహేవ్ చేశారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అందుకని ఇవాళ కేసీఆర్ మీద ఎట్లయితే ప్రోగ్రామ్స్ మంచి అయినా వ్యవహార శైలి నచ్చక ఎట్లయితే ఓడించారో, అట్లాగే జగన్ వ్యవహార శైలి, ఆ పార్టీ బిహేవియర్ ప్రజల మీద పెత్తందారితనం ఉంది కాబట్టి మేము గెలుస్తామనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తెలుగుదేశం జనసేనలో ఉంది. తర్వాత రెండోది, 5 ఏళ్లు పరిపాలించినాక అంతో ఇంతో యాంటీ ఇన్కంబెన్స్ వస్తాయి. అది ఒక ముఖ్యమంత్రే కాదు, మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, బ్యూరోక్రాట్లు, పోలీసు, కరప్షన్ వీటన్నిటి మీద కలిపి కొంత వస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మెటీరియలైజ్ చేసుకొని ఓడించే శక్తి ఉందనుకుంటేనే ప్రజలు షిఫ్ట్ అవుతారు, లేకపోతే కాదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు కల్పించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు కేసులు, తర్వాత సానుభూతి పనులు, సానుభూతి లేదా ఇటువంటి విషయాలన్నిటి మీద ఆధారపడి ఇవాళ తెలుగుదేశం జనసేన ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మేము ఓడించగలం కానీ ఇప్పుడు కొత్తగా షర్మిల ఎంట్రీ అయింది. షర్మిల కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ జనం నాయకులతో పాటు జనం కూడా ఎందుకు లేకుండా పోయారంటే, రాష్ట్ర విభజన చేశారు, ఆంధ్రాకు అన్యాయం జరిగింది అనేటువంటి దాంతో ఉన్నారు. రెండవది, కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఫాలోయింగ్ లేకపోవడానికి వాళ్ళు గుర్తించదగినటువంటి ఉద్యమాలు కూడా చేయలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా అది స్తబ్దుగా ఉంది. ఇప్పుడు షర్మిల ఎంట్రీ తోటి కాంగ్రెస్ కు ఒక మినిమం నెట్వర్క్ ఉంది. దానికి ఇవాళ ఇండియా కూటమి, ఒక కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ లో పోతుందని నేను అనుకోవట్లే, ఇండియా కూటమిగానే పోతుంది. ఇండియా కూటమి అన్నప్పుడు రెండు వామపక్షాలు కూడా తోడైనప్పుడు కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ క్రియేట్ అవుద్ది. అంటే ఒక స్కెల్టన్ జనాన్ని కాంగ్రెస్ రాబట్టుకుంటే దానికి పనిచేసేటువంటి క్యాడర్ వామపక్షాల నుంచి దొరికేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే థర్డ్ ఆల్టర్నేటివ్ అనలేం కానీ, ఇప్పుడు గత 2 దశాబ్దాలుగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నియర్ రిచ్ క్లాస్ ఎదిగింది బాగా. అంటే డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు, డబ్బు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగలిగేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య పెరిగిన తర్వాత వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనకున్న 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మనకున్న ఫాలోయింగ్ ని వాడుకొని ఏదన్నా ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తే మనం గెలవచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళలో ఉన్నాయి. దాంతో వాళ్ళ కాంగ్రెస్ వామపక్ష కూటమి లేదా ఇండియా కూటమి కూడా 175 మంది అభ్యర్థులు దొరుకుతారు. అందులో చాలా మంది టికెట్ ఇప్పుడు, గతంలో కమిట్మెంట్ ఉంది, డబ్బులు అవసరం లేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కమిట్మెంట్ అవసరం లేదు అనుకుంటున్నారు. కాబట్టి వైసీపీలో టికెట్లు రాకున్నా లేదా తెలుగుదేశంలో టికెట్లు రాకున్నా వాళ్ళేం ఆగుతారని నేను అనుకోవట్లే. ఏది అయ్యో మన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఉందామని అనుకుంటారు అనుకోవట్లే. మెజారిటీ 80% మంది ఇతర పార్టీలకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి షిఫ్ట్ అయ్యే వాళ్ళ బలం, కాంగ్రెస్ కున్నటువంటి నెట్వర్క్, వామపక్షాలు ఉన్నటువంటి నెట్వర్క్, ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా మోడీ కనుసన్నలో ఇవాళ ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయి. సత్యం గారు ఇంకొకటి అండి, ఇప్పుడు ఏదైతే ఏపీ పిసిసి చీఫ్ ఇప్పుడు షర్మిల నియమితులైన తర్వాత ఆవిడ ఏ పార్టీకి మరి ఓట్లు గండి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది ఏ రకంగా చూడొచ్చు? ఒక రాజకీయ విశ్లేషకు అంటే ఏ పార్టీకి ఎక్కువగా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా వైసీపీ కాంగ్రెస్ డిన్నే ఒకటేనండి. కాంగ్రెస్ ప్రజలే వైసీపీకి షిఫ్ట్ అయ్యారు.
ఇప్పుడు వైసీపీ ఎన్నికలన్నటువంటి ప్రజలు ఒక 10% 5% జీవించినా అది వైసీపీకి దెబ్బతగులుతుంది. వైసీపీ అనొచ్చుగాక మేము అబ్సల్యూట్గా ఉన్నాం, మా ఓటు చెదరదు, మేము అధికారంలో ఉన్నాం, మేము బాగా పరిపాలించాం కాబట్టి చీలదని వైసీపీ అనుకోవచ్చు. కానీ తెలంగాణలో కనుక షర్మిల పోటీ చేస్తే నియోజకవర్గానికి 2000 3000 ఓట్లు చీలినా కాంగ్రెస్కు దెబ్బతిరిగేది. అట్లే ఇవాళ వైసీపీ కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి పోటీ చేస్తే అది నియోజకవర్గానికి 5-10000 చీలినా ఖచ్చితంగా అది వైసీపీకే నష్టం జరిగే అవకాశం ఉంది. రెండోది, ఇండియా కూటమి తరఫున ఒక 20-30 మంది ప్రజల సానుభూతి ఉండి ఆ నియోజకవర్గ బలం ఉండి డబ్బు పెట్టుకొని తర్వాత ఇతర పార్టీల సహకారం తీసుకొని ఫైట్ చేస్తే 20-30 నియోజకవర్గాల్లో ఫైట్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేను చెప్పను, కానీ ఒక స్ట్రగుల్ ని స్టార్ట్ చేసేటువంటి నెట్వర్క్ అయితే లభించేటువంటి అవకాశం ఉంది షర్మిలకు. ఓకే, రైట్ అండి. సో రమేష్ గారు ఏమంటారండి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాజకీయ విశ్లేషకులు చెప్పిన అన్ని అంశాలు కూడా మీరు విన్నారు. సో దాదాపుగా ఒకవేళ వైఎస్ షర్మిల ఖచ్చితంగా వైసీపీ ఓట్లకే గండి కొడుతుంది అంటూ కూడా ఆయన అంటున్నారు, ఆయన అభిప్రాయం మేరకు. సో మరోపక్క చూసుకున్నట్లయితే పులివెందల నుంచి అన్న చెల్ల అన్న వర్సెస్ కనిపిస్తుంది. మరి పులివెందుల ప్రజల నాడి ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటారు, మీరేమంటారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరి అన్నకు సపోర్ట్ చేస్తారా పులివెందుల ప్రజలు, లేదంటే చెల్లెకి సపోర్ట్ చేస్తారా? నాకు తెలిసినంత వరకు పులివెందుల్లో షర్మిల గారు పోటీ చేస్తారా లేదా అనేది క్లారిటీ రాకుండా మనం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. అన్న వర్సెస్ చెల్లెగా కూడా వెళ్తుంది కాబట్టి ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి. ఎందుకు అనుకోవచ్చు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అనుకోవచ్చు? ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తిస్తారు తప్ప ఆవిడ ఏం చెప్పింది షర్మిల గారు, నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెరిగాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేటప్పుడు ఆవిడ చెప్పిన మాటలు అవి, ఇది ఈ మట్లోనే కలిసిపోతాను, నన్ను నమ్మండి, నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం